నమస్తే హేబీస్ తెలుగు న్యూస్కి స్వాగతం నేను మీ రామ్ గోపాల్ మీరు ఏదైనా లోన్ తీసుకోవాలని చూస్తున్నారా లేదంటే క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నారా అయితే మీరు ముందుగా సిబిల్ స్కోర్ గురించి తెలుసుకోవాలి మీరు పర్సనల్ లోన్సు హోమ్ లోన్సు వెహికల్ లోన్సు ఇలా ఏ తర లోన్ తీసుకోవాలన్నా కూడా బ్యాంకు మీ క్రెడిట్ స్కోర్ను చెక్ చేస్తాయి అలాగే క్రెడిట్ కార్డును జారీ చేయాలన్నా ఖచ్చితంగా క్రెడిట్ స్కోర్ను చూస్తాయి స్కోర్ బాగుంటే పర్వాలేదు లేదంటే మీ దరఖాస్తు తీసుకురణకు గురవుతుంది సిబిల్ స్కోరు అంటే ఏమిటి అని తెలియని వాళ్ళు కొందరు ఉంటారు సిబిల్ అనే పదానికి పూర్తి పేరు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ మీ ఆర్థిక పరిస్థితి ఏంటని తెలుసుకునేందుకు ఉపయోగించే పద్ధతిని సిబిల్ స్కోర్ అంటారు మీరు గతంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించిన తీరు మీ క్రెడిట్ కార్డు బిల్లును తిరిగి చెల్లించిన తీరు తీసుకున్న రుణాలను తిరిగి సకాలంలో చెల్లించడంలో ఎప్పుడైనా విఫలమయ్యామా మీరు ఇచ్చిన చెక్ ఎప్పుడైనా బౌన్స్ అయ్యిందా అనే అంశాల ఆధారంగా మీ సిబిల్ స్కోరు ఆధారపడి ఉంటుంది ప్రతి బ్యాంకు రుణాలు ఇచ్చే ముందు మీ సిబిల్ స్కోరు ఎంత ఉందని చెక్ చేస్తాయి సిబిల్ ట్రాన్స్నేషన్ స్కోరు మీ క్రెడిట్ చరిత్రను సూచించే మూడు అంకెల సంఖ్య సిబిల్ స్కోరు మూడు వందల నుంచి తొమ్మిది వందల మధ్య ఉంటుంది అధిక స్కోరు ఉంటే త్వరగా రుణాలు ఆమోదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్కోరును ఎక్కువ శాతం ఏడు వందల యాభైపై ఉండే విధంగా చూసుకోండి మీ క్రెడిట్ స్కోరు ఆరు వందల కంటే తక్కువగా ఉంటే మీరు రుణాల కోసం చేసుకున్న దరఖాస్తు రద్దు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ స్కోరు కనుక ఏడు వందల యాభై కంటే తక్కువగా ఉంటే మొదటగా మీరు గతంలో తీసుకున్న రుణాలను చెల్లించే క్రమంలో ఖచ్చితంగా సమయాన్ని తిరిగి చెల్లించడం చాలా ముఖ్యం దీనివల్ల మీ క్రెడిట్ స్కోరు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ సమయానికి ఈఎంఐ చెల్లించకపోతే క్రెడిట్ స్కోరు తగ్గే అవకాశం ఉంటుంది రుణాలు తీసుకునే ముందు అన్ని తరహా లోన్సులను ప్రాధాన్యత ఇవ్వండి సెక్యులర్ అన్సెక్యులర్ రుణాల మధ్య బ్యాలెన్స్ను పాటించండి హోమ్ లోన్సు కార్ లోన్సు సెక్యులర్ లోన్సు పర్సనల్ లోన్స్ క్రెడిట్ కార్డు లోన్స్ అన్సెక్యులర్ లోన్స్గా భావిస్తారు ఇలా మీరు సెక్యులర్ అన్సెక్యులర్ లోన్స్లకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల బ్యాంకులు మంచి క్రెడిట్ రేటింగు వస్తాయి సాధారణంగా ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితిని బట్టి మీ క్రెడిట్ స్కోర్ను పెరగడానికి నాలుగు నుండి పదమూడు నెలలు పడుతుంది డబ్బు ఖర్చు చేసేటప్పుడు రుణం తీసుకున్నప్పుడు తెలివిగా ఆలోచించాలి చూస్తూనే ఉండండి హ్యాపీ తెలుగు న్యూస్